ఇప్పుడు ఒక లెక్కను గమనిద్దాము. ఒక లంబకోణ త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమి కంటే 7 సెంటీమీటర్లు తక్కువ. కర్ణం పొడవు 13 సెంటీమీటర్లు అయినా మిగిలిన 2 భుజాలను కనుగొనుము. మరి దీనికి సంబంధించినటువంటి చిత్రాన్ని చూడండి. మరి ఏమంటున్నాము, ఒక లంబకోణ త్రిభుజంలో భూమి కంటే ఏంటి ఎత్తు వచ్చేసి 7 సెంటీమీటర్లు తక్కువ అన్నారు. కాబట్టి మరి మనం ఏం చేస్తున్నాము అంటే, భూమిని మనం ఏమనుకుంటున్నాము, ఎక్స్ అనుకున్నాము. తర్వాత ఎత్తు వచ్చేసి ఏంటి, దీనికంటే 7 సెంటీమీటర్లు తక్కువ కదా, కాబట్టి ఎక్స్ మైనస్ 7. కర్ణము మనకు లెక్కలోనే ఇచ్చినారు 13 సెంటీమీటర్లు. మరి ఇక్కడ మరి మనకు ఇది లంబకోణ త్రిభుజం అని వారే ఇచ్చినారు, కాబట్టి ఈ త్రిభుజం ఏబీసీ లంబకోణ త్రిభుజంలో లంబకోణ త్రిభుజం కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం నుంచి కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము వచ్చేసి 13 స్క్వేర్, భుజం వచ్చేసి ఒక భుజం వచ్చి ఎక్స్, మరి ఇంకొక భుజం వచ్చి ఎక్స్ మైనస్ 7, కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 7 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 13 ఇంటూ 13 వచ్చేసి 169, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది వచ్చేసి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ 2, ఏ అంటే ఎక్స్, బి అంటే 7 ప్లస్ 7 స్క్వేర్, కాబట్టి 169 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఏళ్ళ 14 ఎక్స్ ప్లస్ 7 ఏళ్ళ 49. మరి 169 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, కాబట్టి 2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 14 ఎక్స్ ప్లస్ 49. ఇప్పుడు 169 మనం పక్షాంతరం చెందిస్తే 2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 14 ఎక్స్ ప్లస్ 49 మైనస్ 169 ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 14 ఎక్స్ మైనస్ 169లో నుంచి 49 పోతే 120 మైనస్ 120. ఈ రెండింటిలో కూడా మనము 2ని కామన్ తీద్దాం. తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 7 ఎక్స్ మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0, కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 7 ఎక్స్ మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. మరి ఈ వర్గ సమీకరణాన్ని మనము సాధిస్తే మనకు ఎక్స్ విలువ, ఎక్స్ అంటే ఏంటి, ఎస్ మనకు భూమి తెలిసిందనుకో ఎత్తుని ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు, భూమి వచ్చేసి ఏంటి, ఎత్తు వచ్చేసి ఏంటంటే భూమి కంటే 7 తక్కువగా ఉంటుంది. మరి చూడండి, మరి దీన్ని వచ్చేసి కారణాంక పద్ధతిలో చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 12 5 60 అవుతుంది, కాబట్టి మైనస్ 12 ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ రెండిట్లో నుంచి కూడా మనము ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 12 ప్లస్ ఈ రెండిట్లో నుంచి 5ని కామన్ తీస్తే 5 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ ఎక్స్ మైనస్ 12 ఇక్కడ ఎక్స్ మైనస్ 12 ఈ రెండింటిని కూడా మనము కామన్ తీస్తే ఎంత వస్తుంది, ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ 12 పక్షాన్ని చెందితే ప్లస్ 12 లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. మనం ఏంటిది కొలతలు కదా, కాబట్టి పొడవులు మనకు ఋణాత్మకము కాదు, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం తీసుకుంటాము, 12 తీసుకుంటాము. అంటే ఎక్స్ అంటే ఏంటని అర్థము, భూమి, కాబట్టి భూమి ఎంత, 12 సెంటీమీటర్లు. అదేవిధంగా ఎత్తు వచ్చేసి ఎక్స్ మైనస్ 7, అంటే 12 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 5 సెంటీమీటర్లు.